మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్యానికి రక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ సీతయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడానికి విద్యార్థులు సహకరించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి ఎదుగుదలకు తోడ్పాటునందివ్వాలని సూచించారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బాల్యానికి రక్ష ప్రోగ్రాంలో అనుగుణంగా ఈరోజు గవర్నమెంటు కొలపానమూరు స్కూల్లో ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క పిల్లలపై జరిగే అత్యాచారాలకు వాళ్ళపై నేరాలకు అనుగుణంగా యోగాన్ ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా మరియు పిల్లల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం ఒక టీచర్గా యాజ్ ఏ పేరెంట్స్గా యాజ్ ఏ పబ్లిక్గా మనం పిల్లల్ని ఏ విధంగా టీచ్ చేయగలుగుతున్నాం అనే విషయంపై కూడా వాళ్ళకు క్లుప్తంగా చేయడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం ఇంట్లో ఉన్న సమస్యలను తీసుకొని పిల్లల మీద బాధ్యతలు ఎక్కిరిస్తున్నాం. ఒక పిల్లవాడు వచ్చి తన తల్లిదండ్రులని ఇది కావాలని అడిగితే అసహించుకుంటున్నాం, ఇది లేదు పో అది లేదు పో అని తిట్టడం వల్ల అతని మైండ్లో ఇనిగి మా అమ్మ నాన్న మీద విరక్తి కలిగే సిచ్యువేషన్కు దారులు తీస్తున్నాయి. అందుకే ఇవంటే మనం చేస్తున్న పొరపాట్ల గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్కి అందరు చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఈ సందర్భంగా పిల్లల్ని మనం ఎంత ఆభ్యాసత ఎంత ప్రేమతో చూసుకుంటే మనం అంత మనశ్శాంతిగా పిల్లలు అంత విధంగా స్టడీ చేస్తూ ముందుకు సాగుతారు, ఎనీ ప్రాబ్లమ్స్ కూడా రావని చెప్పేసి ఈ యొక్క ఈ సందర్భానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా భార్యాభర్తలు మధ్యలో గొడవలు ఉన్నా కానీ పిల్లలపై ప్రభావం పడకుండా వాళ్ళ ముందు ఎలాంటి గొడవలు పడకుండా ఉండాలని ఈ కార్యక్రమం కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కొనపాల ప్రిన్సిపల్ గారికి మరియు నాతో పాటు ఎస్ఐ గారికి అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.